క్యా మజా కూడా రావు బేబీ, ఇది నీ సీటా. అసలు నా సీట్ లోకి నువ్వు ఎందుకు వచ్చావు? ఏం డౌటా? స్టీరింగ్ బ్రేక్ బండైపోయిందండి. అమ్మాయి అదే డోలి డోలి. ఏంటనమ్మా ఏరియా మారిపోయింది, బండైపోయిందంటమ్మా? ఏమో నాకేం తెలుసు. మిస్టర్ డైమండ్, నీ బుగ్గి మీద లిప్స్టిక్ ఏడా? లిప్స్టిక్? మీరేం కంగారు పడదు, అసలు రాత్రి ఏం జరిగింది? అతని బుగ్గని అతనే ముద్దు పెట్టుకున్నాడా? ఇదేదో చార్మినార్ వెళ్ళి తాజ్ మహల్ ముద్దెట్టుకున్నట్టు లాజిక్ ఏది? ఇక్కడ నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. అసలు ఏరి అంటే మనం ఇక్కడ దాకా రావటం ఏంటి? గంట పనికి రెండు రోజులు వేస్ట్ వేస్ట్. అసలు డైమండ్ డైమండ్ ఎక్కడ డైమండ్? డైమండ్ డైమండ్ అంటావు కానీ నువ్వే ఒక డైమండ్ అయ్యా. 4 గంటల్లో రాత్రికి రాత్రి 700 కిలోమీటర్లు తీసుకొచ్చావంటే ఎంత టెరిఫిక్ డ్రైవింగ్? 700 కిలోమీటర్లా? ఇంకా ద్వారకు 50 కిలోమీటర్స్ ఉన్నాయా? రాత్రికి రాత్రి 700 కిలోమీటర్ ఎలా తీసుకొచ్చాను? 700 కిలోమీటర్ తీసుకొచ్చాను అడుగుతావంట? అదే ఎలా తీసుకొచ్చాను ఎలా చెప్తావు? అడిగితే రాత్రి కొబ్బరి కోలా దెబ్బకి కడుపులో తుఫాను చల్లరేగింది. ఇది ఎక్కడ? ఏంటి ఏంటి, నేను సర్వెంట్ లా కనపడుతున్నా? సర్వెంట్ లా కనపడుతున్నా? నేను వచ్చిన దేనికి ఇక్కడ జరుగుతుంది ఏంటి? హెల్ప్ బండి అమ్మా వస్తున్నా. ఏంటమ్మా? సతయ్యా, ఈ జలపాతాన్ని చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. ఇక్కడే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే. ఏమి డ్రెస్ రాకు ఒక ఈత ఇదాలనే ఉన్నాయి కానీ ఆ డ్రైవర్ వీరబాబులా రెచ్చిపోతున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు. వెళ్ళిపోదాం రమ్మా హోటల్ స్నానం. ఏంటండి ఏంటండి ఇది? స్నానం చేస్తే వద్దంటారా? ఇలాంటి జలపాతంలో తప్పకుండా అందరూ స్నానం చేయాలి, ముఖ్యంగా ఆడవాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తే ఒళ్ళంత వజ్రం అవుతుంది, మనసు మాణిక్యం అవుతుంది. మీరు అలా వెళ్ళి తప్పకుండా సాయంత్రం దాకా హ్యాపీగా స్నానం చేయండి. ఐ డోంట్ నీడ్ యువర్ పర్మిషన్. అమ్మా మీరెక్కడికి? అమ్మాయికి సాయంగా వెళ్దాం. మరి ఇది ఇది పోస్ట్ పోన్ చేసి అయిపోయావు? ఇలా ఆపితే కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యి గుండె కొట్టుకుని మిషన్ అయిపోతుందని ఇండియా టుమారోలో చెప్పారు. మరి చోటు చోటు అటు ఉందయ్యా, అటు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అమ్మాయి నేను చూసుకుంటాను, వెళ్ళి అన్లోడ్ చేయవయ్యా. నీటిలో చేపలకు కూడా నగల మీద మోజు పెరిగిపోతుంది అన్నమాట. వాట్ ఏ చేంజ్ ఇట్ ఈస్. అది ఏ ఒరిజినల్ డైమండ్ నెక్లెస్ అని అనుకుంటుంది పిచ్చి చేప. కానీ అమెరికా ఎగ్జిబిషన్ లో కొన్ని గాజురాల నెక్లెస్ అని తెలిస్తే ఫీల్ అవుతుంది పాపం. అదేనమ్మా, మనం బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏదో పిచ్చి గ్రహం మనల్ని వెంటాడుతోంది. ఇక లాభం లేదు, ఫినిషింగ్ టచ్. పిచ్చి గ్రహం కాదు, మొండి గ్రహం, శతమొండి గ్రహం. స్టూవర్ట్ పురం స్కూల్లో ట్రైనింగ్ అయి చంబల్ వ్యాలీ యూనివర్సిటీలో కంప్యూటరైజ్ గజ దొంగని డిగ్రీ తీసుకున్న గజ్జల బాబురావు. మా దొంగలకు చాలా సెంటిమెంట్ అయ్యా, మాకు కావాల్సింది వస్తువులే. కానీ మీరే అతి తెలివితో మీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. అప్పుడు వ్యాన్ తోయమన్నప్పుడు సూట్ కేస్ వ్యాన్ లోనే పెట్టేస్తుంటే నాకు కావాల్సిన నెక్లెస్ మాత్రం నేను తీసుకుని మీ లగేజ్ హ్యాపీగా కొరియర్ లో పంపించేసి ఉండేవాడిని. ఇప్పుడు ఏంటి ఏంటి
ఏమైంది? మీ ప్రాణాల మీదకి మీరే తెచ్చుకున్నారు. ఎందుకయ్యా ఎందుకు నన్ను హంతకుడిని చేస్తున్నారు? ఏంటయ్యా బాబు, డ్రైవరు కాస్త రాకులలా మారిపోయావు. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి? నువ్వెవరు? నా బ్యాక్గ్రౌండ్, నా డేట్ ఆఫ్ బర్త్, నా బయోడేటా అంత తర్వాత. ముందా పెట్టు తెరిచి, నేను అడిగింది నాకివ్వు. పెట్టు తెరువు మిస్టర్ ఫ్రెడ్రిక్సన్. ఫ్రెడ్రిక్సన్ ఆడేవాడు. నా పేరు పెద్దగద్దల పేరయ్య. పెద్ద గెద్దల 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 గెద్దల. మరి ఈ అమ్మాయి పేరు సమంత విక్టోరియా? విక్టోరియా విక్టోరియా ఏంటా బ్యాక్టీరియా లాగా? దాని పేరు సత్యవతి. ఇలియాస్ సత్య. ఇది సత్య. మరి నువ్వు ఎవరు? నువ్వు ఫ్రెడ్రిక్సన్ కాదు, పేరయ్య. అది సత్య విక్టోరియా కాదు. మరి ముందు ముందేంటి అసలు మీ పేర్లు ఇవేనని నాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్పచ్చు? అరే మీ వెనక ఒక దొంగ ఫాలో అవుతున్నాడు, వాడికి డీటెయిల్స్ చెప్పాలి జ్ఞానం లేదు మీకు? ఎందుకు వెళ్ళి వచ్చాయి? మీ పేరులు దాచి నా చేత ద్వారకా యాత్ర చేద్దామని? నువ్వైనా చెప్పచ్చు కదా, ఎక్కమంటే వెనక్కి ఏమైనా ఎక్కిసారు, తాగేశారు, బాగా తినేశారు, డాన్స్, వాటర్ ఫాల్స్, స్విమ్మింగ్? బాబు నువ్వు అనుకున్న వాళ్ళ మేము కాదు, మమ్మల్ని వదిలేయి బాబు. ఏంటి వదిలేది? రెండు రోజులై నీ వల్ల నా బడ్జెట్ అంతా వేస్ట్. ఏది సూట్కేస్ తింటే ఏదో ఒకటి ఇవ్వండి. మొదటి నుంచి నాకు నీ మీద అనుమానమే. నీలాంటి బడా దొంగల్ని 10 మందిని అమెరికాలో నడి రోడ్డు మీద ఒకేసారి కలిసి పారేశాను. మై గ్రాండ్ డాటర్ గన్ మోర్ పవర్ఫుల్ దెన్ మై. సో ఐ విల్ క్లోజ్, ఐ విల్ త్రో ఇట్. చూసారా మీరిద్దరు ఎలా ఫుల్స్ అయిపోయారు? అసలు ఇదంతా నేను ఎందుకు చేశానో తెలుసా? మా డైమండ్ ట్రావెల్స్ వాళ్ళు ట్రావెలర్స్ హైవేలో వెళ్తుంటే సడన్ గా రాబర్స్ వచ్చి అటాక్ చేస్తే వాళ్ళ నుంచి ఎలా డిఫెండ్ చేసుకోవాలో చూపించడం కోసం. ఈ రోజు మీ ఇద్దరికి చేసి చూపించాను, మీరు టెస్ట్ లో పాస్ అయ్యారు. సో యు పాస్ ద టెస్ట్. సో కమ్ ఆన్ కమ్ ఆన్ లెట్ us కంటిన్యూ అవర్ జర్నీ. కమ్ కమ్. మీరు వెళ్ళి కూర్చోండి, హ్యాపీగా ఉండండి. యు ప్లే గేమ్స్. చూడు ఆడదాన తల్లొప్పు చేతిలో పన్నుంటే బాగుంటది. ఇలా చేతిలో పిస్టల్ ఉంటే ఏ మాత్రం బాగుండదమ్మా? నో, పిస్టల్ ఉంటేనే నీలాంటి వాళ్ళకి మేం ట్రైనింగ్ ఇవ్వగలం. గో బ్యాక్. వెళ్ళండి. ఓకే ఎవరయ్యా చేతిలో పిస్టల్ పట్టుకుని బెదిరి చేసింది? మో టూ మచ్ సరే వేస్ట్ టైం అంతా వేస్ట్. 2 రోజులు వేస్ట్ అయిపోయింది వెళ్తా. ఇక వద్దు మనకి బ్యాక్ టు ముంబై. ముంబై బెటర్ మనకి. ఓ ఇది ద్వారకానా? ఓ అటు ముంబై. ఓకే ముంబై వస్తున్నాం. దాని మనసుకు తగినట్టుగా ఉందమ్మా, చాలా బాగుంది. కరుణా వినేటువంటి రా చూద్దాం. Are you Miss Satya? Yes. Coming from USA? Yes. I am her grandfather, Paraya. Your sister and brother-in-law are now in blacklist. Blacklist? They are criminals. Why? Those traitors escaped with an important, valuable thing from the archaeological department. What evidence to say they are criminals? Don't question us. You just answer our questions. Fine. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, మనం సమాధానం చెప్పాలి. మీరు అడిగే ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పరు, ఎందుకంటే వాటికి ఆ లాండ్ ఆర్డర్ దగ్గరే సమాధానం లేదు కాబట్టి. సచ్, మీరు మీ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళు మీలో నేరాన్ని వెతుకుతున్నారు.
వీళ్ళకి నిజానిజాలతో పని లేదు. కేసు క్లోజ్ చేయడం కోసం ఎవరో ఒకరిని ఇంట్రాగేట్ చేయాలి, భయపెట్టి ఒప్పించాలి, కేసు ఫైల్ క్లోజ్ చేయాలి. దట్స్ ఇట్. ఇట్స్ జస్ట్ ఎ ఫార్మాలిటీ. దట్ ఈస్ ఇండియన్ పెనల్ కోడ్ ప్రోటోకాల్. ఈ ఆఫీసర్లు అందరికీ తెలుసు బలరామ్ అంటే ఏమిటని, అతని సిన్సియారిటీ ఏమిటి, అతని కెపాసిటీ ఏమిటి, అతని కేపబిలిటీ ఏమిటని. ఆఫ్ కోర్స్ యు నో దట్. వి ఆల్ నో దట్. హీస్ ఎ లయర్. యు మిస్టర్ హర్గోపాల్ బలరామ్ బెస్ట్ ఫ్రెండ్. నేను బలరామ్ ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేసేవాళ్ళం. మీరు అడిగిన అన్ని ప్రశ్నలు ఈ డిపార్ట్మెంట్ ని చాలాసార్లు అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. వీళ్ళు క్లీన్ గా ఉండడం కోసం ఇంకొకటి నేను నిందలు వేస్తాను. యా బాత్ కర్ రహే హూ మిస్టర్ ఆఫీసర్, యూ డు నాట్ హావ్ ఎనీ రీజన్ ఆర్ ఎవిడెన్స్ టు ఇంట్రాగేట్ దెమ్. ఇట్ ఇస్ రాంగ్. వాట్స్ రాంగ్ విత్ దట్? ఐసీ బాత్ నహీ కర్నీ చాహియే. ఏ దోనో మేరే సాత్ రహేంగే. జబ్ భీ ఆప్కో కోయి ఇన్ఫర్మేషన్ కి జరూరత్ పడే తో మే ఇన్ దోనో కో లే ఆఊంగా. ఓకే. మీరు మా అక్క బావలకి మంచి స్నేహితులు అంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమయ్యారో మీకు తెలీదా? తెలిస్తే నేను ఊరుకుంటానా? నేను చాలా ఎంక్వైరీలు చేశానండి. అందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి వాళ్ళు ఆలోచిస్తున్నారు, కానీ వాడి గురించి ఎవరు ఆలోచించడం లేదు. ఒక పని చేస్తే మనం కలెక్టర్ గానీ లేదంటే కన్సర్న్ ఆఫీసర్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే తొందర పడితే తెలియ విషయం కాదు, నిదానంగా డీల్ చేయాలి. ఇది మా హ్యాండ్ ఓవర్ లో ఉన్న గెస్ట్ హౌస్, మా డిపార్ట్మెంట్ ఇదే. మీరు ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు. చూడండి, బలరామ్ గురించి మీ అక్క గురించి బయట చాలా గొడవగా ఉంది. ఎవరు వచ్చినా ఎంత బలవంత పెట్టినా మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలకండి. అంతగా ప్రెషర్ పెడితే వచ్చిన వాళ్ళ చేత నాకు ఫోన్ చేయించండి. ఇదిగో ఇది నా ఫోన్ నంబర్.